నెక్స్ట్ న్యూస్ నేను గాట్సన్ ఈ రోజు బుల్టన్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ప్రిన్స్ చౌరస్తా వద్ద యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరేసి ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిక్కుల వెంకన్న గారిని మాట్లాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు పార్టీ సైనికులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇటు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిరుద్యోగ సమస్య పైన పరిష్కారం చూపిస్తామని చెప్పి ఇంటికొక ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఇవాళ నిరుద్యోగుల పైన ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఇవాళ ఉద్యోగాల పట్ల అడిగిన నిరుద్యోగులను ఉద్యమాలు చేసిన నిరుద్యోగులను ఇవాళ అక్రమ కేసులు బనాయించి జైళ్లలో బంధించడం జరుగుతుంది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవాళ యువజన కాంగ్రెస్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఇవాళ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు ఇంటికొక ఉద్యోగం వస్తుందని చెప్పి ఇవాళ ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఊరికొక ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉడబీకి నిరుద్యోగులను ఇవాళ రోడ్ల మీద గీర్చి వాళ్ళ కుటుంబాలని ఆగమాగం చేయడం జరుగుతుంది. ఇవాళ వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నటువంటి గౌరవ వేతనాల మీద పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ ఉద్యోగులు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా విస్మరించి ఇవాళ వారిని తొలగించి విధుల నుంచి తొలగించి వారి కుటుంబాలతోటి తిరగాటమాడుతున్న ఈ ప్రభుత్వాలు ఇవాళ నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. ఇవాళ నిరుద్యోగ భృతి కూడా ఎన్నికల ముందు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి లేని పక్షంలో యువజన కాంగ్రెస్ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని చెప్పి నిరుద్యోగులు యువజన కాంగ్రెస్ అందరూ కూడా సంఘటితమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వస్తామని రానున్న రోజులలో బుద్ధి చెప్తామని చెప్పి యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అఖిల భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ ఒక వెన్నుముక లాంటిది. మరి కాంగ్రెస్ ఆవిర్భవించిన తర్వాత 1946లో యువజన కాంగ్రెస్ ఆవిర్భవించింది. మరి దానికి కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ పార్టీని స్థాపించి మరియు కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలలో పాలు పంచుకొని ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరిగినా ఎక్కడైనా వరదలు వచ్చినా బీభత్సం వచ్చినా యువజన కాంగ్రెసే ముందు వెళ్ళి వారికి సహాయక చర్యలు చేపట్టే కార్యక్రమం జరిగేది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి కాంగ్రెస్కు విజయంలో తోడ్పడి వారు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయినారు, మినిస్టర్లు అయినారు. మరి మనేష్ తివారీ గారి ఆధ్వర్యంలో గతంలో 1995లో చాలా పెద్ద ఎత్తున యువజన కాంగ్రెస్ ఇక్కడ అప్పుడు గొంగులేటి సుధాకర్ రెడ్డి ఉండే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మరి ఇప్పుడు ప్రస్తుతం మందడి అనిల్ కుమార్ యాదవ్ వారి నేతృత్వంలో కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది. మరి భవిష్యత్తులో కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరుద్యోగ సమస్యపై, పేదరికంపై మరియు ముఖ్యంగా కరోనాపై ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానంపై ప్రజలకు ఏ విధంగా వారు నష్టం చేస్తున్నారో దాన్ని ముందు తీసుకొచ్చే బాధ్యత యువజన కాంగ్రెస్పై ఉందని, వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కూడా యువజన కాంగ్రెస్ సైనికులా పనిచేసి వారి పూర్తి సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీకి అందించి విజయాన్ని చేకూర్చగలని ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చిన మైనార్టీ నాయకులు బబ్లు గారు, మరి చిక్కు వెంకటేష్, మరి వినోద్ గారు, మరి నరేష్ గారు, మరియు ఎజాజ్ గారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టే న్యూస్. మన కోసం మన ఛానల్.